ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి పేరు శ్రీ పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు మద్రాస్ ప్రస్తుత చెన్నైలోని జార్జ్ టౌన్ అన్నా పిల్లయ్య వీధిలో 113వ నెంబర్ ఇంటిలో 1901 మార్చి 16వ తేదీన పుట్టారు. తండ్రి గురువయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. శ్రీరాములు పూర్వీకుల స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో పడమటిపల్లి గ్రామం. అప్పట్లో కనిగిరి, పడమటిపల్లి నెల్లూరు జిల్లాలో ఉండేవి. శ్రీరాములు 5th ఫారం వరకు మద్రాసులో చదివారు. అది పూర్తి కాలేదు. దీంతో బొంబాయిలోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చేరి 1924లో శానిటరీ ఇంజనీరింగ్ ఫ్లెమింగ్లో డిప్లొమా చేశారు. గ్రేట్ ఇండియన్ పెన్యులర్ రైల్వే, ప్రస్తుతం దీని పేరు సెంట్రల్ రైల్వేగా మనం పిలుచుకుంటున్నాం, దీనిలో అసిస్టెంట్ ఫ్లమ్మర్గా ఉద్యోగం పొందారు. శ్రీరాముల తల్లి మహాలక్ష్మమ్మ 1928లో చనిపోయింది. అప్పటికే గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన శ్రీరాములు తన ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీ అనుమతితో 1930 ఏప్రిల్లో సబర్మతి ఆశ్రయంలో చేరారు. వివిధ రాష్ట్రాల్లో సత్యాగ్రహ ఉద్యమాలు చేస్తూ జైలుకెళ్లిన శ్రీరాములు బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా సేవలు చేశారు. అనంతరం నెల్లూరులో దళితులకు ఆలయ ప్రవేశం, అస్పృశ్యత నివారణ మొదలైన వాటి కోసం ప్రచారం, నిరాహార దీక్షలు చేసి విజయం సాధించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు ముందు శ్రీరాములు 5 నిరాహార దీక్షలు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీన వరకు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ప్రకాశం పంతులు మాటల్లో చెప్పాలంటే, ఉపవాసం చేయడానికి ఎవరో స్థలం ఇవ్వకపోతే అట్టలు కట్టుకొని వీధుల్లో తిరిగి ప్రాణాలైనా అర్పిస్తానన్న పట్టుదల గల మనిషి శ్రీరాములు. ఆయన ఆశ్రయం ఇచ్చేందుకు బులుసు సామూర్తి ముందుకొచ్చారు. దీక్షాకాలంలో శ్రీరాములు పాటించిన దినచర్య డాక్టర్ కస్తూరి నారాయణమూర్తి, డాక్టర్ అవధాని, డాక్టర్ శాస్త్రి తదితరులు పర్యవేక్షించేవారు. గాంధీజీ తన నిరసన వ్రతాల్లో పాటించిన నియమాలనే ఇంచుమించు శ్రీరాములు కూడా అనుసరించారు. ప్రతిరోజు 4 నిమ్మకాయల రసం, 2 చెంచాలు ఉప్పు, 2 చిటికెల సోడా, 2 ఔన్సుల తేనె తీసుకునేవారు. దీక్ష ప్రారంభించిన రోజు నుండి ఆయన వైద్య బృందం పరీక్షించి ఆ వివరాలు నమోదు చేసేది. శ్రీరాములు బరువు ఇలా తగ్గుతూ వచ్చారు. మొదటి రోజు 53 కేజీలు, 10వ రోజు 48 కేజీలకు, 26వ రోజు 45 కేజీలకు, 43వ రోజు 42 కేజీలకు, ఏకంగా 58వ రోజు 38 కేజీలకు తన బరువు తగ్గిపోవడం జరిగింది. ఈ విధంగా పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం దాదాపు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15వ తేదీన తన తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 16వ తేదీన రెండేడ్ల బండి మీద కట్టిన రథంపై శ్రీరాములు అంతిమయాత్ర జరిగింది. కన్యకాపారమేశ్వరి దేవస్థానం వారు నిర్మించిన మైలోలోని ఆర్యవైశ శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా పక్కనే ఉన్న ఒక పెంకుటిల్లు వరండాలో ప్రకాశం పంతులు, బులుసు సామృతి తదితరులు శ్రీరాముల గురించి ప్రసంగించారు. గాంధీజీ తుపాకీ గుండుకు అసూలు కోల్పోగా ఆయన బోధించిన సత్యం, అహింసల కోసం శ్రీరాములు ఆత్మబలిదానం చేశాడు అని ప్రకాశం పంతులు అన్నారు. మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబర్ 19వ తేదీన లోక్సభలో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు. ఈ మేరకు వాంచు కమిటీని ఏర్పాటు చేశారు. 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 2008 మే 22న నెల్లూరు జిల్లా పేరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న డిమాండ్ 1920 కంటే ముందు నుంచే బలంగా ఉంది. దేశానికి స్వాతంత్రం లభించే నాటికే ఆంధ్ర రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.
మద్రాసు అసెంబ్లీలో ఈ విషయాన్ని ఆంధ్ర సభ్యులు కొందరు లేవనెత్తారు. పలువురు దీక్షలు కూడా చేస్తున్నారు. అందులో ప్రధానమైనది స్వామి సీతారాంగా ప్రచారం పొందిన గల్లపూడి సీతారాం శాస్త్రిది. ఆంధ్ర జిల్లాలో పర్యటించి తగినంత చైతన్యం వచ్చిందని భావించిన తరువాత గుంటూరు జిల్లాలోని తన ఆశ్రమంలో 1951 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 20 వరకు నిరాహార దీక్ష చేశారు. వినోబా భావే పిలుపుతో దీక్షను విరమించారు. తర్వాత 1952 మే 25 నుంచి 3 వారాల పాటు మరోమారు దీక్ష చేసి మరలా విరమించారు. ఢిల్లీలో దీక్ష చేయాలని భావిస్తున్నట్లు ఆ సందర్భంగా ప్రకటించారు. ఆ సమయంలోనే మద్రాస్ సెక్రటరియట్ ఎదురుగా రిలే సత్యాగ్రహ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19 బొలుసు సామూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టారని మనం వీడియో మొదట్లోనే చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడి అమరజీవి అయిన శ్రీ పొట్టి శ్రీరాముల వారికి మన నివాళులు అర్పిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి చక్రి 360.